వెల్కమ్ టు ఈ న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకునేందుకు పోలవరం కాలువలో దూకిన ఓ కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి కాపాడారు జగ్గంపేట సీఏ సురేష్ బాబు. ఓ తల్లి తన కొడుకు కూతురుతో పోలవరం కాలువలో ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు జగ్గంపేట సీఐవి సురేష్ బాబు ఎస్ఐఎస్ లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలకు తెగించి కాలువలో దూకి బాధితులను రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సీఐ పీకల్లోతు నీటిల్లో మునిగిపోయారు. అదృష్టవశాత్తు గ్రామస్తుల సాయంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. బాబు స్పృహలోకి వచ్చాడని తల్లి ఇంకా మాట్లాడే స్థితిలో లేదని కూతురి జాడ తెలియలేదని తెలుస్తోంది. ఓకే సార్ నమస్కారం అండి. ఈరోజున జగంపేట చివరిలో ఉన్నటువంటి పోలవరం కాలబట్టిన ఇప్పుడు తల్లి ఇద్దరు పిల్లలు నీటిలో దూకేస్తున్నారు అనే సమాచారం మీద ఎవరో ఒక ఆయన ఫోన్ చేస్తే ఆ సమాచారం మీద నేను ఎస్ఐ గారు సీన్కి రావడం జరిగిందండి. టైంకి ఆవిడ లోపలికి ఆ పిల్లలిద్దరు నేర్చుకుని దూకేసింది. ఆ పై నుంచి కిందకి గబగబా దూకి గబగబా లోపలికి వెళ్ళి వెళ్ళేటప్పటికి బొడ్డున బాబు పాప ఉన్నారు. బాబును లాగలిగాం. ఆ పాపను కూడా లాగుతున్న క్రమంలో నేను కూడా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఒక స్థానికుడు పాపం తమ్ముడు వచ్చి అంటే నాకు కాడు ఒక కొమ్మని ఇచ్చారు. ఆ కొమ్మని పట్టుకుని నేను సేవ్ అయ్యాను. అలాగే ఆ పాపను కూడా సేవ్ చేయగలను. కానీ చిన్న పాప తాలిక ఆవిడ ఇంకా ఆక్సిజన్ దొరకలేదు. ఆవిడ ఆక్సిజన్ కోసం వెళ్తున్నాను. అసలు నేను